గమనం చూసాను ఇప్పుడే యా సో గమనం ఇట్సెల్ఫ్ మీన్స్ జర్నీ అండ్ ద జర్నీ దట్ దే షోడ్ త్రూ అవుట్ ద మూవీ వి కుడ్ సీ క్లియర్లీ అండ్ ఆ స్టోరీస్ కూడా బాగా అర్థమయ్యాయి దే కనెక్టెడ్ ఇట్ విత్ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ రియాలిటీ అండ్ నాట్ జస్ట్ అ ఫ్యాన్ ఫిక్షన్ ఓవర్ దేర్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది డైరెక్షన్ కూడా చాలా బాగుంది సెకండ్ హాఫ్లో చాలా పికప్ చేశారు స్టోరీని అండ్ ఐ థింక్ ద బెస్ట్ మూమెంట్స్ వర్ వేర్ ఓకే ఐ డోంట్ థింక్ ఐ షుడ్ రివీల్ ద స్పాయిలర్స్ యూ గైస్ షుడ్ వాచ్ ఇట్ అండ్ ప్రియా జవల్కర్ గారు ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ఇది ఒక వేదం టైప్లో ఉంటుందని చెప్పారు కదా సో అది ఎంతవరకు వర్కౌట్ అయింది ఏంటండి వేదం మూవీ చూసారా వేదం చూడలేదా ఉందా సిమిలారిటీ ఉంది ఓకేనా అంటే శ్రేయశరణ్ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో ఎలా ఆవిడ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ అలా అంటే చాలా బాగా అంటే నటన ఎట్ సమ్ పాయింట్ ఐ ఫర్గాట్ దట్ ఇట్స్ యాక్చువల్లీ అ మూవీ అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ప్లేయింగ్ అవుట్ ఇన్ మై హెడ్ లైక్ ఐమ్ సీయింగ్ సంథింగ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ యా అండ్ సెకండ్ హాఫ్లో అయితే ఇట్ వాస్ డైరెక్షన్ చూసి ఐ వాజ్ లైక్ ఎలా తీసారు బికాస్ ఇట్ వాస్ సో గుడ్ సో యా ఐ అర్జ్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ఐ థింక్ ద క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ హౌ యాక్చువల్లీ యు నో అంటే నార్మల్గా పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా వాళ్ళు చెప్పినప్పుడు ఎంత ఎఫెక్ట్ అవుతుందో వీ కెన్ సీ త్రూ ద మూవీ అండ్ హౌ యూజువలీ పీపుల్ పుట్ సొసైటీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సొసైటీని ఎవరినైనా సేవ్ చేయాలంటే వాళ్ళని ముందు పెట్టి వీ గో బ్యాక్ అనమాట సో దాట్ ఈస్ ఆల్సో షోన్ ఇన్ ద మూవీ అండ్ యా ఐ థింక్ ఎవ్రీబడి డిడ్ జస్టిస్ టు దర్ రోల్స్ సో దాట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ శివాస్ రోల్ యాజ్ అ క్రికెటర్ వాజ్ రియలీ గుడ్ అంటే సారీ స్పాయిలర్ ఇచ్చినందుకు బట్ హీస్ అ క్రికెటర్ ఇన్ ద మూవీ ఐ థింక్ యూ సా ఇన్ ద ట్రైలర్ రైట్ సో తన స్టోరీ ఏదైతే ఉందో లైక్ తన ఇండివిజువల్ రోల్ ఏదైతే ఉందో దాన్ని బాగా డెవలప్ చేశారు లైక్ ఎలా చెప్పాలి ఎండ్లో మాత్రం బాగా చూపించారు జస్టిస్ టు ద టైటిల్ ఆఫ్ ద మూవీ ఎండ్లో అన్ని రోల్స్కి అంటే వేదం టైప్లో ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కలాగా చూపించడం అవును ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కలా ఉంది ఐ మీన్ ఇండివిజువల్ ట్రాక్స్ ఉన్నా కానీ మాస్క్ వద్దండి ఇండివిజువల్ ట్రాక్స్ ఉన్నా లాస్ట్కి మాత్రం ఎలా అంటే పర్పస్ ఆఫ్ దర్ లైఫ్ అన్నట్టు చూపించారు క్లైమాక్స్లో దట్ ఈస్ రియలీ గుడ్ ఏ జానరా మెసేజ్ ఓరియంటెడ్ కాదండి యా డ్రామా డ్రామా కిందకే వస్తుంది అండ్ ఓకే అ గుడ్ క్రిటికల్ పర్ఫార్మెన్స్ అనొచ్చు అవును తను యాజ్ యూజువల్ తను ఎప్పుడున్నా షీ షైన్స్ బ్రైట్ ఆన్ ద స్క్రీన్ ఆల్వేస్ సో షీ వాజ్ రియలీ గుడ్ ఇన్ ద మూవీ అండ్ చాలా రియలిస్టిక్గా చేశారు అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ రియలీ లైక్ ద మూవీ గమనం యా గమనం ఐ రియలీ లైక్ ద మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది మ్యూజిక్ ఇళయరాజా ఇంటెన్స్ సీన్స్ చాలా బాగా తీశారు ఆ సినిమాటోగ్రఫీకి ఆ మ్యూజిక్కి చాలా బాగా సెట్ అయ్యింది యాక్టింగ్ వైజ్ శ్రియా సరన్ వాజ్ అమేజింగ్ తన ద వే షీ వాజ్ పోర్ట్రేయింగ్ హర్ ఇమోషన్స్ వాజ్ లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనొచ్చు ఇట్ వాజ్ లైక్ యూ కుడ్ ఫీల్ ఎవ్రీథింగ్ దట్ షీ వాజ్ డూయింగ్ సో Shriya Saran was amazing, all the other actors, Shiva and, you know, the child actors and the female leads and the other main characters, andaru chala baa chesaru. So acting wise also it was amazing. Character development undindi chala. The storyline lo chala character development undindi, so I really loved the movie. Thank you, ma'am. Shriya Saran, Priyanka, the little kid, everyone, chala 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 bond movie. అవును వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే చేస్తారు ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీతో చేస్తారు చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ కదా వేదం కూడా ఇట్స్ జస్ట్ లైక్ దట్ డిఫరెంట్ స్టోరీస్ అందరూ లాస్ట్కి యునో దర్ ఓన్ స్ట్రగుల్స్ చూపిస్తారు ద ఎంటైర్ మూవీ ఇస్ వెరీ నైస్ రియల్ లైఫ్ బేస్డ్ స్పెషాలిటీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఫ్లడ్జ్ వచ్చినప్పుడు వీ డోంట్ యునో న్యూస్లో చూస్తాం కదా అదే సినిమాలో చూపించారు హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది మీకు చూస్తే తెలుస్తుంది అవన్నీ డిస్క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు రియల్ లైఫ్ ఇట్స్ నాట్ లైక్ మూవీలో చూపించి ఆల్ ఫ్లవర్స్ ఇన్ గార్డెన్స్ నథింగ్ లైక్ దాట్ ఇట్స్ రియల్ లైక్ రియల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది లైక్ రియల్ పీపుల్ రియల్ స్టోరీ వెరీ నైస్ మ్యూజిక్ వాజ్ వెరీ నైస్ ఇట్ వాస్ వెరీ ఇమోషనల్ గూస్ బంప్స్ వచ్చే మ్యూజిక్ అదంతా స్టోరీకి యునో కరెక్ట్గా ఉంది మ్యూజిక్ చాలా ఓకే థ్యాంక్ యూ